రేపటి నుంచి 4వ తేదీ వరకు సౌత్ రీజనల్ వరల్డ్ స్కిల్ కాంపిటీషన్స్ని విశాఖపట్నం వేదిక జరుపుకుంటున్నాం. సో మొట్టమొదటిగా నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇది ఏపీలో కాకుండా ఏదో ఇతర రాష్ట్రాల్లో జరగాల్సిన, అప్పటికీ కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో మన సదరన్ స్టేట్ నుంచి మంచిగా ఎగ్జిక్యూట్ చేశారన్న ఉద్దేశంతో ఈ సౌత్ సెంట్రల్ సౌత్ రీజనల్ వరల్డ్ కాంపిటీషన్ని ఏపీకి ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ కాంపిటీషన్స్ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి రీజనల్ సదరన్ స్టేట్స్ స్థాయి, మరియు నెక్స్ట్ నేషనల్, నేషనల్ తర్వాత ఏషియా అండ్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తూ అది చైనాలో ఈ కాంపిటీషన్స్ ముగుస్తాయి. డిస్ట్రిక్ట్ లెవెల్లో సుమారు మొట్టమొదటిగా దీన్ని రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు 2200 మంది ట్వంటీ టూ థౌజండ్ మెంబర్స్ సుమారు 31 ట్రేడ్స్ నుంచి ఈ రాష్ట్రం నుంచి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయికి వచ్చేసరికే నియర్లీ ఒక 242 మంది వరకు ఆ రోజు ఆ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు మన స్టేట్ నుంచి సుమారు 74 మంది నెక్స్ట్ అంటే ఈరోజు సౌత్ రీజనల్ వరల్డ్ స్కిల్ కాంపిటీషన్స్కి సుమారు 74 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అన్ని విధాలు కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మన రాష్ట్రం నుంచి పార్టిసిపేట్ చేసే ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు కావచ్చు లేకపోతే ఇంకా అన్ఎంప్లాయిడ్ యూత్, ఇంకా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి పూర్తిగా డే వన్ నుంచి కూడా పూర్తి సహకారం అందించబోతున్నాం. సో ఇది ఎందుకు చెప్తున్నామంటే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అంటే ఎప్పుడైతే ఆయన పదవి స్వేర్ చేసినాడో ఆ నెక్స్ట్ మీటింగ్లోనే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన ఒక రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రివ్యూ మీటింగ్లోనే క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ రోజు నాకు మొట్టమొదటి ప్రాధాన్యత విద్యార్థులు, యువత, నాణ్యమైన చదువు, స్కిల్స్, నైపుణ్యం, ఈ 4 అంశాలని మనకి చాలా ముఖ్యమైన అంశంగా నా దృష్టిలో నాకు మొట్టమొదటి అంశంగా నేను భావిస్తున్నాను. సో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గతంలో మాదిరి కాకుండా పూర్తి స్థాయిలో క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు క్వాలిటీ నైపుణ్యాన్ని, మంచి నైపుణ్యాన్ని కూడా మనం ఇచ్చినట్లయితేనే ప్రతి ఒక్క విద్యార్థి డిగ్రీ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మనము ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కిల్స్ని అంటే ఇతర దేశాల్లో ఏవైతే నైపుణ్యాన్ని వాళ్ళ యూనివర్సిటీస్ ఇస్తున్నాయో ఆ స్థాయి నైపుణ్యాన్ని మనం మన పిల్లలకి, ఆంధ్రప్రదేశ్ పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చాలా మల్టీనేషనల్ కంపెనీస్తో, పెద్ద పెద్ద కంపెనీస్ అంటే మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, హెచ్పీతో కావచ్చు, ఇటు ప్రతి సంస్థతో కూడా ఎంఓఈస్ చేసుకోవడం, ఎడ్యుకేషనల్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా, యూనివర్సిటీస్తో కూడా ఎంఓఈస్ చేసుకొని అక్కడి నుంచి కూడా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటే ఏవైతే ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ద్వారా అంటే వర్చువల్ ఇంటరాక్షన్ ద్వారా ఈరోజు ఇక్కడ నైపుణ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా అన్ని సంస్థలు ఆఫీస్కి వెళ్ళకపోయినా కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోవిడ్ సమయంలో ఒక్క సంవత్సరంలో సుమారు 200,000 మందికి ఆన్లైన్ ద్వారా వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఇవ్వడం ద్వారా మనకు దేశంలోనే ముఖ్యమైనటువంటి సంస్థలు నెంబర్ 1 స్కిల్స్ స్టేట్
అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్గా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చాలా ఖచ్చితంగా విద్యార్థులకు నైపుణ్యం ఇవ్వడం, నైపుణ్యంతో పాటు ఇమీడియట్గా ఇండస్ట్రీస్తో టచ్లోకి వెళ్ళి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏవైతే చూసుకొని ఆ రిక్వైర్మెంట్స్కు తగినట్టుగా మనం ట్రైనింగ్ ఇవ్వాలి, పాత పద్ధతిలో ట్రైనింగ్ ఇవ్వకూడదు అన్న సందేశంతో మేము ఇండస్ట్రీ కస్టమైజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇంకో కొత్త ప్రోగ్రామ్ని కూడా చేపట్టడం జరిగింది. సో ఇండస్ట్రీలోనే గతంలో ఇంటర్న్షిప్ మాదిరి ఇండస్ట్రీలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా ట్రైనింగ్ వాళ్ళకి, అంటే ఆ విద్యార్థులను సెలెక్ట్ చేసుకోవడము, వాళ్ళకి ఇండస్ట్రీలోనే ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఈరోజు ఇటు విశాఖపట్నంలో ఫార్మాలో కావచ్చు, లేకపోతే శ్రీ సిటీ కావచ్చు, అన్ని ఇండస్ట్రీస్తో కూడా ఏపీఎస్ఎస్డిసి ఎంఓఈ చేసుకోవడం, వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మేము అక్కడ వాళ్ళకి ఇండస్ట్రీలోనే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని 100% ప్లేస్మెంట్ కూడా చేపట్టడం జరుగుతుంది. అదే కాకుండా భవిష్యత్తులో ప్రతి ఒక్క విద్యార్థికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ నైపుణ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 స్కిల్ యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పడం జరిగింది. ఒకటి విశాఖపట్నంలో, ఒకటి తిరుపతిలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి పార్లమెంటులో స్కిల్ కాలేజెస్ని 25 స్కిల్ కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పడం జరిగింది. దానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పటికే స్థలాల సేకరణ కావచ్చు, స్థలాలని ఐడెంటిఫై చేయడము, హ్యాండ్ ఓవర్ చేసుకోవడము, టెండర్స్ కూడా పిలిచే స్థాయికి, అంటే టెండర్స్ స్టేజ్లో ఈరోజు ఉంది. మేబీ నెక్స్ట్ 1.5 ఇయర్స్ to 2 ఇయర్స్ లోపలనే ఈ స్కిల్ యూనివర్సిటీస్ కావచ్చు, లేదంటే స్కిల్ కాలేజెస్ని కూడా ఎస్టాబ్లిష్ చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పనిచేస్తుంది. భవిష్యత్తులో ప్రతి ఒక్క విద్యార్థికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి తగినటువంటి స్కిల్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ స్కిల్ యూనివర్సిటీస్ కావచ్చు, స్కిల్ కాలేజెస్ని ఏర్పాటు చేయమంటున్నామని చెప్తూ, ఎవరైతే ఈరోజు సుమారు అన్ని రాష్ట్రాల నుంచి కూడా 5 రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి 450 మెంబర్స్ పార్టిసిపెంట్స్ ఈ వరల్డ్ స్కిల్ కాంపిటీషన్స్కి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా గుడ్ లక్ చెప్తూ విషింగ్ దెమ్ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.